బాల శిక్ష మనం జాతకర్మ నామకరణం ఎపిసోడ్ ప్రారంభం చేశాం ఇది రెండో ఎపిసోడ్ ఏమండి ఇక్కడ విశేషాలు చాలా చెప్పవలసి ఉన్నాయి ఇది కొంచెం ఎపిసోడ్లు పెరిగిందని చెప్పేసి మీరు ఏమనుకోద్దు వివిధ గ్రంథాలలో వివిధ అంశాలను తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడాలి నేను మొదటి ఎపిసోడ్లో ఒక మాట అనుకున్నాం మనం ఏమని ఏమండి పిల్లవాడు పుట్టంగానే లేదా పిల్ల పుట్టంగానే మూడు రోజు ఆ బాలింతకి పథ్యం పెట్టి పూర్వం ఆ మెసేజింగ్ అవతల అత్తగారింటి కబురు చేసే అలవాటు ఉంది అని చెప్పేసి ఆ సందర్భంలో పిల్లవాడి జాతకరీత్యా పుట్టిన సమయానికి ఏమైనా దోషాలు ఉన్నాయా ఉంటే శాంతులు చేసుకోవాలా ఏ విధమైన ఏర్పాటు చేయాలి మీ ఇంటి ఆచారం ఏమంటే దాని తగ్గట్టుగా మేమేం ఏర్పాటు చేయాలి అనేటువంటి అంశాన్ని బాలింత యొక్క తల్లిదండ్రులు అక్కడ అత్తగారింటి కబుర్ చేయడం అనేది పూర్వం నుంచి వచ్చిన ఆచారం అది పోయింది ఇప్పుడు అయితే యథావిధిగా అటువంటి ఆచారాన్ని మనం తెలుసుకుంటున్నాం బుద్ధి కనుక కుదిరితే మళ్ళీ ఇది పాటించడానికి మనం ముందు వెళ్ళాలి ఇక్కడ నక్షత్రం నక్షత్రం యొక్క పాదం ఆ పాదం ప్రకారంగా మంచి నక్షత్రమా కాదా అని ఫస్ట్ ప్రారంభంలో చూసుకోవాలి మంచి నక్షత్రమైనా కాకపోయినా సరే మనకి పిల్ల ఆ శిశువు యొక్క తండ్రి మొట్టమొదట నూనెలో ముఖం చూసుకోవడమే కరెక్ట్ దాంతోనే ముందుకు వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాం పుష్య పుష్యప్రభృతి పంచకం రాధేంద్రభాతిత్ర పూర్వా భద్రాచరేవతి చిత్ బహుదోష సత్ పితృమాతృహానిం వదేత్ అని చెప్పి ప్రాథమికంగా ఒక సూత్రం చెప్పారు అశ్విని భరణి కృత్తిగా రోహిణి చతుష్కంచ అశ్విన్యాదిచతుష్కంచుష్యప్రభుతి పంచకం పుష్యమి ఆశ్రేష మఘ పుబ్బ ఉత్తర ರಾಧೇಂದ್ರಭಾತಿ ತ್ರತಯ ಅನುರಾಧ ಅಲ್ಲೇ ರಾಧೇಂದ್ರಭಾತಿ ತ್ರತಯ ಜ್ಯೇಷ್ಠ ಮೂಲ ಪೂರ್ವಷ ಪೂರ್ವಭಾಧ್ರಾಚ ರೇವತಿ ಪೂರ್ವಭಾದ್ರ ನಕ್ಷತ್ರ ರೇವತಿ ನಕ್ಷತ್ರ ಚಿತ್ತ ಆರ್ದ್ರ ಬಹು ದೋಷ ಸ್ಯಾ ಚಿತ್ತ ಆರ್ದ್ರ ಪಿತೃ ಮಾತೃಹಾನಿ ವದೇತ್ ತೀ ತಂಡ್ರಿ ಇಬ್ಬಂದ ಈ ನಕ್ಷತ್ರಲ್ಲ ಕನಕ ಶಿಶುಗಳು ಕಲಿ అని చెప్తూ ఉంటారు ఏమండి ఇది నిజమైన ఇన్ని నక్షత్రాలు దోషమైతే ప్రతిరోజు పుట్టేవాళ్ళకి శాంతి చేస్తూ ఉండాల్సిందే కదా అని మీకు అనుమానం రావచ్చు దాన్ని మళ్ళీ పాదాలు పాదాలుగా విడగొట్టాడు గండ నక్షత్రాలు చెప్పిన సరే అక్కడ దాన్ని బాగా తీరిని కూడా ఇక్కడ అమలు చేశాడు చేసి ఏం చేశాడు అశ్విని నక్షత్రంలో మొదటి పాదం మాత్రమే మంచిదయ్యా చెడుదయ్యా శిశువుకి తల్లికి కూడా గండం ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాల్లో ఎటువంటి దోషం ఉండదు కాబట్టి అశ్వని నక్షత్రంలో ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళకి శాంతి చేయండి తర్వాత భరణి నక్షత్రంలో మూడు పాదం తల్లికి తండ్రికి ఇబ్బందిని సృష్టిస్తుంది నాలుగో పాదం అయితే పిల్లవాడికి సృష్టిస్తుంది కాబట్టి భరణి నక్షత్రంలో మూడో పాదంలో పుట్టిన భరణి నక్షత్రంలో నాలుగో పాదంలో పుట్టినా కానీ అప్పుడు వెంటనే శాంతి చేయించుకోవాలి కృతిగా నక్షత్రంలో మూడో పాదం అయితే కనుక తల్లిదండ్రులకు ఇబ్బంది నాలుగో పాదం అయితే తల్లికి ఇబ్బంది ఇక రోహిణీ నక్షత్రం కృష్ణుని నక్షత్రం కదండి కంసుని చంపేశాడు కదా ఆ పురాణ వాక్యాలను ఆధారం చేసుకుని రోహిణి నక్షత్రంలో కనుక పుడితే మొదటి పాదం రెండవ పాదంలో తల్లికి ఇబ్బంది మేనమావకు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో దేంట్లో పుట్టినా కానీ మేనమావకు గండం ఉందయా కాబట్టి దానికి తగిన శాంతి చేసుకోండి అని చెప్పారు రోహిణి నక్షత్రం అయిన తర్వాత మృగశిర మంచిది ఆరుద్ర నక్షత్రంలో నాలుగవ పాదం మాత్రమే దోషం తల్లికి ఇబ్బంది పునరుసు నక్షత్రం మంచిది పుష్యమి నక్షత్రంలో మూడో పాదం రెండవ పాదం తల్లికి తండ్రికి ఇబ్బంది కాబట్టి ఆ ఒకటి నాలుగు మంచివే పుష్యమిలో ఆశ్రేష ఒకటో పాదం స్వల్పదోషం తర్వాత రెండో పాదం ధనహాని మూడో పాదం మాతృగండం నాలుగో పాదం పెద్ద శాంతి చేయించుకోవాల్సిన అవసరం ఉంది మగా నక్షత్రంలో మొట్టమొదటి పాదం అయితే కనుక తండ్రికి గండం రెండవ పాదం తండ్రికి గండం మూడో పాదం మంచిది నాలుగో పాదంలో స్వల్పదోషం ఉంది బొబ్బ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మిస్తే మంచిది నాలుగో పాదం స్వల్ప దోషం ఉంది ఉత్తరా నక్షత్రం మొట్టమొదటి పాదంలో పుడితే పితృమాతృ దోషం ఉంది తర్వాత రెండు మూడు పాదాలు దోషమే లేదు నాలుగో పాదంలో స్వల్పమైన దోషం ఉంటుంది అలాగే హస్త ఒకటి రెండు నాలుగు పాదాలు మంచివి మూడో పాదంలో పితృదోషం ఉంది చిత్త ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాలు కూడా శాంతి నక్షత్రాలే శాంతి పాదాలే స్వాతిలో మరి మొత్తం నక్షత్రం అంత మంచిది విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు బంధుగండం ఉంది మూడు నాలుగు పాదాలకు విశేషమైన శాంతి ఉంది అనురాధ నక్షత్రం మొత్తం మంచిది జ్యేష్ట నక్షత్రంలో నాలుగు పాదాల్లోనూ కూడా ఇబ్బందికరమైన ఘటనలు ఉన్నాయి మూలా నక్షత్రం నాలుగు పాదాల్లో ఒకటి రెండు మూడు పాదాలు మాత్రమే దోషం నాలుగో పాదానికి దోషం లేదు అలాగే పూర్వాష నక్షత్రంలో మూడో పాదం మాత్రమే దోషం ఒకటి రెండు నాలుగు పాదాలకు దోషం లేదు ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ఠ శతభేషం ఇవన్నీ కూడా అన్ని నాలుగు పాదాలు కూడా మంచివే పూర్వభాద్ర ఒకటి రెండు మూడు మంచిది అలాగే ఉత్తరాభాద్రలో కూడా ఒకటి రెండు మూడు పాదాలు మంచిది రేవతిలో కూడా ఒకటి రెండు మూడు పాదాలు మంచిది ఈ ఉత్తరా పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాల్లో నాలుగో పాదం మాత్రమే దోషంగా ఉంటుంది ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాలి నక్షత్రం నక్షత్ర పాదం ఎట్లా కట్టాలి అంటే నక్షత్రం ఆరంభం దగ్గర నుంచి నక్షత్రం ఎండింగ్ వరకు ఉన్న టైం తీసుకుని ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు వచ్చింది అని చూసుకోవాలి అది నక్షత్రం యొక్క ప్రమాణం అయింది ఆ రోజున మనకు కావాల్సిన రోజున ఇష్టకాలం అని చెప్పి వ్యవహరిస్తూ ఉంటాడు ఆ పదాన్ని మనం ఏదైతే ఒక డేట్న మనం అనుకుంటున్నామో ఆ డేట్న ఉన్నటువంటి ఆ పంచాంగంలో నక్షత్రం ఎప్పుడు ప్రారంభమైంది నక్షత్రం ఎప్పుడు అంతమైంది అనే దానికి మధ్యలో ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు ఉన్నాయో చూస్తే దానికి నక్షత్ర ప్రమాణం అవుతారు దాన్ని నాలుగు పెట్టి భాగరిస్తే ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు వస్తాయో అదే నక్షత్ర ప్రమాణం దాన్ని బట్టి నక్షత్రం ప్రారంభం దగ్గర నుంచి ఒక్కొక్క పాదం కూడుకుంటూ వెళ్తే రెండో పాదం ఎప్పుడు ప్రారంభమైంది మూడో పాదం ఎప్పుడు ప్రారంభమైంది నాలుగో పాదం ఎప్పుడు ప్రారంభమైంది అనే విషయాలు వస్తూ ఉంటాయి ఇక్కడ ఇంకా కొన్ని దోషాలు చెప్పుకుంటూ వచ్చాడు శిశువు వర్జన్లో పుట్టిన దోషం దుర్ముహూర్తంలో పుట్టిన దోషం అమావాస్య నాడు పుడితే దోషం గ్రహణం సంబంధంగా పుడితే దోషం మరి పేగు మెడలో వేసుకుని పుడితే దోషం మరి తల్లిదండ్రుల యొక్క నక్షత్రాల్లో కానీ ఈ పైన సంతానం ఉన్నవాళ్ళ యొక్క నక్షత్రాల్లో కానీ పుడితే దోషం అంటే ఏక నక్షత్రం అవుతుంది కాబట్టి ఇక్కడ అని చెప్పుకుంటూ వచ్చాడు ఈ శాంతి అనే మార్గానికి వచ్చేసరికి పైన ఆశ్రేష నాలుగు పదం పెద్ద శాంతి అని అన్నాం రోహిణి నక్షత్రాన్ని శాంతి అన్నాం సహజంగా మామూలుగా ఏం చేస్తారంటే శాంతి అనేసరికి ఆ నక్షత్ర జపం పదివేలు సంఖ్య నక్షత్ర జపం పదివేలు సంఖ్య అనుష్ఠానం చేయించడం ఆ తర్వాత ఆ నక్షత్రానికి సంబంధించి హోమం చేయించడం ఇది మనకి ప్రాధాన్యం ఆ తర్వాత మరి ఈ మెప్పేగు మెళ్ళ వేసి పుట్టాడు పుట్టినప్పుడు నేషణన్న జనం శాంతి అని చెప్పి చేస్తారు తర్వాత వర్జన్లో పుడితే విషఘటిగా దోషం అని చెప్పేసి దానికి సంబంధించి శాంతి చేస్తారు ఇక్కడ పెద్ద శాంతి నక్షత్రాల్లో విశాఖ మూల మరి ఆశ్రేష జ్యేష్ఠ ఉన్నాయి కదండి ఈ నక్షత్రాల సందర్భానికి వచ్చేసరికి మరి గోముఖ ప్రసవ శాంతి చేస్తారు శాంతి కమలాకరం అని చెప్పి ఒక గ్రంథం ఉంది జ్యోతిషం వాళ్ళు ఆ గ్రంథాన్ని పూర్తిగా చదవాలి లేదా వైదిక వాంగ్మయం వాళ్ళు చేయించే వాళ్ళ దగ్గర కూర్చుని ఈ వివరాలు తెలుసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ ఇక్కడ స్మరణ చేస్తాను వీటిని స్పృశిస్తాను మొత్తాన్ని కూడా చెప్తాను కానీ ఏంటంటే నేను జ్యోతిషంలో ముహూర్త శాస్త్రాన్ని చదివాను మరి చాలా విశేషాలు తెలుసుకున్నాను చాలా గ్రంథాల్లో తెలుసుకున్నాను అంటే కుదరదు నువ్వు తెలుసుకున్నావు శాంతిలా చేయాలి అనే విషయానికి శాంతి మార్గాలు చేయించే వాళ్ళ దగ్గర కూర్చొని తెలుసుకోవాలి అందుకోసమే వైదికం చేయించేవాళ్ళు ఎవరైతే పెళ్ళిళ్ళు ఒడుగులు భారసాల కార్యక్రమాలు చేస్తుంటారో వాళ్ళకి ఈ ముహూర్త శాస్త్రం మీద ఎంత గొప్ప నాలెడ్జ్ ఉంటే అంత మంచిది మా ఇంట్లో ఈ వైదిక ఇండస్ట్రీ మాది చాలామంది విద్యార్థులు తయారై వెళ్ళారు మా ఇంట్లోంచి బయటకు వెళ్ళిన వాళ్ళు చాలామంది చదువు చెప్పారు ఈ నేపథ్యంలో వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళు మాట్లాడుకుంటే ఆ ధర్మశాస్త్ర విషయాలు వైదిక వాంగ్మయం అంతా కూడా తెలుసుకునే అదృష్టం నాకు కలిగింది ఇది మా పెద్దవాళ్ళు చేసిన పుణ్యమే వాళ్ళు పెట్టిన భిక్షే మన సొంత తల్లిదండ్రులు కాదు ఇక్కడ నేను కూడా అలాగే వెళ్ళిపోయాడేమో నాకు చదువు చెప్పిన పెద్ద స్మర్త ఆయన చాలా గొప్ప ధర్మమైనటువంటి జీవితం గడిపాడు ఎక్కడైనా వివాహం ఉపనం చేసుకుంటూ చేస్తే వాళ్ళు సరిగ్గా చేయించుకోకపోతే మనగా దోషం ఎందుకు అని చెప్పి అక్కడ కూర్చునే వివాహ ఉపనయ మంత్రాలను కూడా పారాయణ చేసి ఆయన అంత గొప్ప ధర్మ సంబంధమైనటువంటి జీవితాన్ని గడిపిన స్మార్థుడు ఆయన అమ్మడిపూడి గారిని ఆయనకి నా మీద ఎందుకో ప్రేమ నన్ను చేరదీసి చాలా గ్రంథాలు నోట్స్ రాసి మరీ పాఠం చెప్పారు ఆయన ఎందుకంటే నేను కాలేజీకి వెళ్తుంటే నాకు సమయం కుదరదని ఆయన నోట్సులు రాసేవాడు ప్రతి విషయానికి కూడా ఏ గ్రంథంలో ఏ ఉందని ఆ నోట్సుల్లో కొన్ని విశేషాలనే ఇప్పుడు మీ దగ్గర నేను ప్రస్తావన చేసుకుంటూ వస్తున్నాను మీకు కూడా తెలియగా పని పూర్తి మరి అన్ని గ్రంథాలు నేను చదివింది కాదండి సుమారుగా ముహూర్త శాస్త్రం సంబంధించి ప్రాథమికంగా ఇరవై గ్రంథాలు ధర్మశాస్త్ర గ్రంథాలతో సహా కలిపి ఆయనే ప్రతి కాన్సెప్ట్కి చదివి నోట్స్ రాసి ఆ నోట్స్ ద్వారా పాఠం చెప్పారు ఒక కాలేజీలో నోట్స్ ఇచ్చినట్టుగా అనమాట మరి ఆయన గొప్ప స్మార్తులైన కారణంగా ఈ రహస్యాలను ఎక్కడ ఏ కాన్సెప్ట్కి వస్తే ఆ కాన్సెప్ట్ చెప్పుకుంటూ వచ్చారు శాంతికి అమలాకరమైన గ్రంథం చదవాలి వివాహ ఉపనయాలు చేయించేవాళ్ళు చాలా గట్టి పండితులు ప్రతి వాడి దగ్గర కూర్చోకూడదు మంచి పండితుడు అనుకున్న వాడి దగ్గర కూర్చొని ఈ శాంతి కార్యక్రమాల గురించి వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి అహంకరించకూడదు నాకు ముహూర్త శాస్త్రం నచ్చినాయి పెద్ద సిద్ధాంతం అని చెప్పి తలకాయ పైకి చూస్తుంటారు వాళ్ళు మీరు మార్కెట్లో చాలామంది చూస్తూ ఉంటారు వాడికి ఏమవుతుంది ఇది కానీ పెద్ద సిద్ధాంతాన్ని పేరుతో ఊరుకునే ఇట్లా పైకి చూస్తూ మాట్లాడుతూ తిరుగుతూ ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కువయ్యారు విక్రిస్నానికి వద్దు సమాజం అంటే తగడింది వాళ్ళ సబ్జెక్ట్ తక్కువ షోయింగ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇక్కడ ముహూర్తాలు పెట్టే వాళ్ళందరూ కూడా మరి వీటి మీద ఒక అవగాహన పొందాలి తెలుసుకోవాలి ముహూర్తాలకి ముహూర్తాలతోనే కాదు ఆగవ శాస్త్రంలో దేవాలయ ప్రతిష్టలు నిర్మాణాలు చేయించే వాళ్ళతో ముడిపడి అక్కడ వాళ్ళ దగ్గర ధర్మయాత్రం చేసుకొని దాన్ని బట్టి దేవాలయ ముహూర్తాలకు సంబంధం విషయాలు చెప్పాలి భారసాలను జాతకర్మ నామకర్మ ఇట్లాంటి శాంతి మార్గాలకు సంబంధించిన విషయాలతో ముడిపడినటువంటి ముహూర్తాలు ఎక్కువేసరికి వైదికం నుంచి వాళ్ళతో సహవాసం వెళ్ళి వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ నేర్చుకుని రావాలి మరి వ్రతాల విషయాలకు వచ్చేసరికి పురాణవేత్తలతో సహవాసం కావాలి యజ్ఞయాగాది కృతువులు చేసిన వాళ్ళు సహజంగా మన ముహూర్తాలు అడగరు మీ చవు మీ రబ్బాయి మీరు పనితులు ఏదో అయ్యారులే మాకు పనికి రాదులే అంటూ ఉంటారు వాళ్ళు కాబట్టి వాళ్ళకి విధానాలు వేరే ఉంటాయి ఆ విధానాలకి మనం నేర్చుకోవాలి మనం వాళ్ళు మనని ముహూర్తం అడగకపోయినా మనం పండితుడిగా మనకి స్టాంపు వేయించుకోవాలి అంటే మనం అవి నేర్చుకోవాలి ఒకటి రెండోది ఈ జ్యోతిష్ శాస్త్రం మీద బతికే వాళ్ళకి ఎవరో అవార్డులు ఇవ్వక్కల ఏవేవో రివార్డులు ఇవ్వక్కల ఏవో గొప్పదైనటువంటి మన బిరుదులు ఇవ్వక్కల మన దగ్గరికి వచ్చిన కస్టమరు మన దగ్గర ముహూర్తం పెట్టుకునే సుఖంగా ఉంది వాడు అయ్యా మీరు ముహూర్తం పెట్టారు నాకు వ్యాపారం బాగుంది అయ్యా మీరు నాకు పెళ్లి ముహూర్తం పెట్టారు నా జీవితం బాగుంది అంటే అదే అవార్డు ఎక్కడికెక్కడికో వెళ్ళే సర్టిఫికేట్లు తీసుకోడాలు ఏవో చేస్తే ఇవన్నీ ఉపయోగం లేదు నీ సర్టిఫికేట్లు అక్కడ ఇచ్చారు కానీ నీ కస్టమర్కి నువ్వు పెట్టిన దాంట్లో ఉపయోగం లేకపోయింది వాడు బండభూతులు తిరుగుతాడు నీకు రోజు వచ్చే కస్టమర్ నీ వృత్తికి తగ్గట్టుగా శాస్త్రానికి తగ్గట్టుగా వచ్చే కస్టమర్ నీకు సర్టిఫికేట్ ఇవ్వాలి నాకు ఫలానాయన ముహూర్తం పెట్టాడండి నాకు వ్యాపారం చాలా బాగుందండి మా అబ్బాయికి చదువుకి ముహూర్తం పెట్టాడు మా అబ్బాయి పెద్ద ఉద్యోగస్తుడయ్యాండి మా అబ్బాయికి అసలు వీసాకి ముహూర్తం పెట్టండి ఒక దెబ్బతో వీసా వచ్చేసిందండి మా అబ్బాయికి అవి సర్టిఫికేట్లు అవే మనకు బిరుదులు అంతేగాని ఏదో సంస్థ పిలిచి జ్యోతిష మార్తాండ జాతక మార్తాండ బిరుదులు ఇచ్చారంటే అవన్నీ కాదు కావాల్సింది అందుకోసం నువ్వేం చేయాలి నిత్యం శోధన చేయాలి ఎట్లాంటి శోధన చేయాలి ముహూర్త శాస్త్రంలో ఉన్న పుస్తకాల్లో నోట్స్లో వేసుకోవడం కాదు వైదిక సంబంధించిన కార్యక్రమాలకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి ధర్మశాస్త్రం వైదిక చేసిన పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ముహూర్త శాస్త్రంలో ఇట్లాంటి అంశాలు వచ్చినాయండి వైదికంలో కూడా ఇట్లాగే ఉన్నాయా తెలుసుకోవాలి వేగు మెడల వేసిన పుట్టంగానే నాళ వేష్టంలో నిన్న శాంతి అని చేస్తారు నువ్వు అది రాయడం వరకు నీ బాధ్యత ఎలా చేస్తారు ఆ చేయించే స్మార్తుడు ఆ వైదికం చేయించే అని చెప్తాడు నీకు సంబంధం కాదు అది కానీ ఆ ఒక ప్రకరణం ఉందని నువ్వు తెలుసుకుని ఉండాలి అలాగే వర్జంలో పుడితే విషఘటిగా జపం చేస్తారు అది తెలియకపోతే అక్కడ శాంతి జరుగుతుందోట నువ్వు చెప్పిన విషఘటిగా జపం జరిగిందో లేదు నీకెట్ట తెలుస్తుంది కాబట్టి ఆ మంత్రం ఏమిటి దాని విధానం ఏమిటి అనేది నువ్వు ఒక వైదికం చేయించే గురువుగారి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ వివరాలను తెలుసుకోవాలి అలాగే అమావాస్య నాడు శనివారి అమావాస్యకు ఒక రకమైన శాంతి ఉంది కుహు అమావాస్యకు ఒక రకమైన శాంతి ఉంది మరి గరిశ అమావాస్యలో పుడితే ఒక రకమైన శాంతి ఉంది ఇవి ఆ శాంతి కమలాకరమైన రాసి ఉన్నాయి అవి వైదికం చేయించే వాళ్ళు తెలుస్తాయి వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి కేవలం ముహూర్త పండితులకు తెలియదు అవన్నీ ఖచ్చితంగా తెలియదు వాళ్ళకి అవసరం లేదు ఇదేదో నేను తెలియదు అని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చా అని చెప్పేసి నేను తప్పుగా మాట్లాడాను అహంకారంతో మాట్లాడి కప్పుగా ఎంత అని అనుకోకల యథార్థం అంతే అది తెలుసుకోవాలి గ్రహణ సమయంలో పుట్టారు మరి గ్రహణ సమయంలో పుడితే భారతాల మరి పది రోజుల పురు మనం పురుడు స్నానం చేయించడం పిల్లవాడికి ఏం చేయించాలి దీని పెద్ద ధర్మశాస్త్రం ఉంది అది ఆయన దగ్గర తెలుసుకోవాలి మరి పురుడులో ఉంది పిల్ల గ్రహణం వచ్చేసింది గ్రహణ విడుపు స్నానం అనేది ఒక నియమం ఉంది ఇక్కడ పురుడు స్నానమా గ్రహణం విడుపు స్నానమా ఏది అవసరం అది ధర్మశాస్త్రం దర్శనం వాళ్ళ దగ్గర కూర్చోవాలి కేవలం పుస్తకాలు దొరికేసినాయి ముహూర్త దర్పణం తెలుగులో దొరికేసింది ముహూర్తం మాతాడనం తెలుగులో దొరికేసింది చదివేస్తానంటే అంటే రాదు ముహూర్త శాస్త్రం అంటే మరి ఇందా చెప్పే ఆగమశాస్త్రం అని దేవాలయాలకు ముహూర్తాలను ఇష్టం నుంచి పెడతా అంటే కూరదు ఆగమశాస్త్ర పండితుల దగ్గర కూర్చుని ఆ తరఫు అంతా అవ్వాలి నువ్వు అయ్యావా అంటారేమో నేను చదివే ఆగమశాస్త్రం పండితుల దగ్గర కూర్చుని ఆ వివరాలను తెలుసుకున్నా అందుకోసం ఇంత అహంకారంగా నేను చెప్తూ ఉంటా విషయాలని కూడా గ్రంథస్థమైన విషయాలను వాళ్ళు శాస్త్రం వాళ్ళు అతి జాతలు వారు అక్కలేదు అంటారు ఎందుకు ఆగమ ప్రతిష్టాచార్యులు వాళ్ళకి వాళ్ళ ఆగమ ప్రతిష్టా యొక్క సంబంధం గ్రంథాల్లో కొన్ని వివరాలు తేడా ఉన్నాయి ఆగమాలన్నింటిలో కూడా ఒక్కొక్క ఆగమానికి ఒకొక్క రకమైనటువంటి ముహూర్త విశేషాన్ని చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి ఇక్కడ వాటిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఏక నక్షత్ర జన శాంతి తల్లికి బిడ్డకి తండ్రికి బిడ్డకి అన్నతమ్ముల యొక్క సంబంధం అన్నగారులు అక్కగారుల యొక్క నక్షత్రాలకి ఈ నక్షత్రానికి ఒకే నక్షత్రం అయితే కనుక అప్పుడు ఏక నక్షత్ర జన శాంతి వీటన్నింటినీ కూడా తీసుకోవాలి తీసుకుని అప్పుడు దానికి సంబంధించినటువంటి శాంతికి సంబంధించిన ముహూర్తాలు పెట్టాలి ఆ శాంతి ముహూర్తం ఎప్పుడు భారతాలు అయిన తర్వాత లేదు భారతాల ముందైనా ఒకవేళ చాలా బాగా పెద్ద దోషాలు ఉన్నాయి భారసాలు తర్వాత చేసుకునే అవకాశం ఉంది ఎప్పుడు చేయించాలి ఇవన్నీ అంటే అయ్యా మీకు దోషాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒకవేళ పదకొండు రోజులు నూనె మోహించిన పుణ్యవాసం అయిపోతే బలానా ఎవరో వెంకటరామణ వాడికి కుమార్తె పుట్టింది లేకపోతే వెంకటరామణి అబ్బాయి పుట్టాడు ఆ అబ్బాయి దోషంగా పుట్టాడు ఆ దోష నక్షత్రాలు పుట్టాడు కాబట్టి శాంతి ముందు చేయించేస్తే మంచిదని లేకపోతే అది ప్రాణహాని మీరు భారసాలు తర్వాత చేసుకోండి కావాలంటే ఎట్లా చెప్పాలి వెంకట్రావు ధర్మపతి ధర్మవతి సమదస్య అజమానస్య పుత్రజన సందర్భే నక్షత్ర జనన శాంతి అర్థం దుష్ట నక్షత్ర దోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెప్పేసేసి ఆయన పుత్రుడుగా రిప్రజెంటేషన్ చెప్పేసేసి ఆ శాంతి ఏం చేస్తారు అది జ్యోతిషంతో కుదరదు వైదికం జయించే వాళ్ళు చెప్పాల్సిందే కాబట్టి ఆ వైదికం జయించే వాళ్ళు ఉన్నరే వాళ్ళు ఈ ముహూర్త శాస్త్రం మీద ఎంత రీసెర్చ్ చేస్తే మంచిది మీకు ఇవాళ జరుగుతున్న సందర్భం ఏంటంటే కార్యక్రమాలు ఏదో ఒకటి లాగి చేయాలనే ఉద్దేశంతో యోగాలు కరణాలు లేనటువంటి పంచాంగాలను మీరు సమర్థిస్తున్నారు అదొక తప్పు చేస్తున్నారు మరి నిన్న మనం అన్నప్రాశన వాటి ముహూర్తాలు విషయాల దగ్గర వచ్చేసరికి యోగాలు కరణాలు ఏకవంశ దోషాలు యోగాలు కరణాలు వాటి అన్నింటినీ చెప్పుకున్నాం మరి ఆ యోగాలు కరణాల రోజున ముహూర్తాలు పెట్టొద్దని స్పెసిఫిక్గా ఉంటే అటువంటి పంచాంగాలు మనం తీసుకున్నాం యోగాలు కరణాలు లేని పంచాంగంలో ముహూర్తాలు చూసి యోగాలు కరణాలు సంబంధం లేనటువంటి ముహూర్తాలు పెట్టడం అనేది తప్పు చేస్తున్నాం శాస్త్రాన్ని తప్పు చేస్తే భగవంతుడు శిక్ష వేస్తే మనం తట్టుకోలేం తప్పించుకోలేం కాబట్టి ముహూర్తాలు పెట్టే వాళ్ళకి జాతకాలు చెప్పే వాళ్ళకి ఈ విశ్లేషణ నేను ధర్మ సందేహాల్లో కూడా చెప్పాను పక్కవాళ్ళు పెట్టిన ముహూర్తాలు విశ్లేషణ చేయకుండా అయినా మీరు పెట్టే ముహూర్తాల దోషాలకి మీరు శిక్ష అనుభవించాలి ఆ పక్కవాళ్ళు పెట్టేది మీకు ఎందుకు అని చెప్పా అలాగా ఇప్పుడు ముహూర్త శాస్త్రం తెలుసుకోకుండా ముహూర్తాలు పెట్టడం దోషం అవుతూ వైదికంలో తిరిగే వాళ్ళు అందరూ కూడా పెళ్ళిళ్ళు ఒడుగులు చేసే వాళ్ళందరూ కూడా ముహూర్త శాస్త్రం తీసుకోవాలి కానీ ధర్మబద్ధంగా వీలైనంత వరకు బలమైన ముహూర్తం పెట్టడానికే మీరు ప్రయత్నం చేయాలి శాస్త్రాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఏదో కాస్త కూస్తా తెలుసుకుని ముహూర్తం పెట్టేద్దామని చెప్పేసి పరిగెత్తకూడదు వాళ్ళు చాలామంది తారాబలం తెలుసుకుని ముహూర్తాలు పెట్టేస్తున్నారు తారాబలం తెలిస్తే ముహూర్తం అయిపోయింది ఎంత ఉందండి సబ్జెక్టు పంచాంగం రాసేవన్నీ మంచి ముహూర్తాలా ఎట్లాగ మంచి ముహూర్తాలు చెప్పండి చెప్తాను కూర్చోబెట్టి పంచాంగతలు బాధపడకనే వచ్చి కూర్చోండి గుణమే చేస్తుంది చెప్పండి దోషాలు లేని ముహూర్తాలు రాస్తున్నారా లేదు అలాంటి ముహూర్తాలు మీరు సమర్థిస్తూ మీరు సర్టిఫికేట్ ఇచ్చేసి ఆ బలాన వాళ్ళ పంచాంగం చేసి ఆ బలాన్ని వాళ్ళ పంచాంగం ముహూర్తం మీరు పెట్టేస్తున్నారే ఆ డబ్బులు మీరు తీసుకుంటున్నారే తప్పు మీరు చేసినట్టే పంచాంగారు చేసినట్టే పంచాంగారు చేసినట్టు కాదు మీరు చేసినట్టే వస్తుంది కాబట్టి మీకు సరైన ముహూర్తాన్ని మీరు పెట్టకూడదు మీకు తెలియని విషయాన్ని మీరు చెప్పకూడదు కాబట్టి ఈ రీసెర్చ్ చేయాలి ముహూర్త చేస్తాను మా తాతగారు కప్పకుం సుబ్రహ్మణ్య స్వామి గారు చాలా గొప్ప వైదిక మార్గంలో నడిచినటువంటి వ్యక్తి ఆయన సహచరులు ఆ సందర్భంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన ఒక గొప్పతనెస్ మంచి నిష్ఠాదర్షుడు ఆచారం యజ్ఞం యజ్ఞ చేశాడు మరి చక్కగా స్మార్త విషయంలో గొప్ప పండితుడు ఆయన స్మార్త విషయంలో గొప్ప పండితుడు అని మాత్రమే అందరికీ తెలుసు కాతగారు కాలం చేసిన తర్వాత మా వాళ్ళు పుస్తకాలు డివైడ్ చేసుకుని ఓ పుస్తకాలు మా మా ఇంట్లో కొన్ని మా నాన్నగారికి కూడా వచ్చినాయి వాటాలో మరి భగవంతుడు అప్పుడే ఆశీర్వదం చేసేయడం తెలియదు ఆ పుస్తకాలు వచ్చాక మా తాతగారికి సంబంధించినటువంటి అంశాల్లో ఆయనకి ఇంత నాలెడ్జ్ ఉందా అని చెప్పి మరి మా నాన్నగారికి మా నాన్నగారి అందములకు కూడా తెలుసు తెలియదు కానీ ఆ పుస్తకాల లైబ్రరీ నా ఇంటికి రాగానే వాటాగా వచ్చిన పుస్తకాలు అది అట్టే పెట్టుకుని నేను జ్యోతిష్యంలో దిగిన తర్వాత ఆ పుస్తకాలను కూడా సరి చేసుకుంటూ వాటిని చదువుకుంటూ వస్తే మా తాతగారు ఇంత కృషి చేశారా అని బయటపడింది అప్పుడు ఆయన లీలావతి గణితం అప్పట్లో దొరికే కరక్కా పుస్తకం పెట్టారు ఆయన స్పదస్తూరితో ఆ పుస్తకం నాకు వచ్చింది నాకు ప్రమేయం లేకుండా జ్యోతిశాస్త్రంలో వచ్చి సిద్ధాంత భాగంలో వెళ్ళే మా కుటుంబంలో సిద్ధాంత భాగంలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు అది ఆశీర్వచనం అట్లా వచ్చిందేమో మరి తెలియదు నాకు తర్వాత ఆయన పుస్తకాలు కొన్ని వెతుకుతో వస్తే సూర్య సిద్ధాంతంలో కొన్ని అంశాలని చోట పోగు చేసి రాసుకున్నాడు ఆ విషువత్తుల గురించి తర్వాత మరి ఈ వార ప్రవృత్తి గురించి ఇట్లాంటివన్నీ కూడా చాలా ఆశ్చర్యం వేసింది పూర్వం వైదికం చేయించేవాళ్ళు ముహూర్త శాస్త్రం గురించి ఇంత డెప్త్ నాలెడ్జ్ కోసం చెప్పేసి కృషి చేశారా మా తాతగారు కేవలం స్మార్త చేయించేవాడు అని తెలుసు కానీ ఇంత శా ముహూర్త శాస్త్రం మీద ఇంత విషయాల్ని క్రోడీకరించి నోట్స్ రాసుకున్నారు అంటే నోట్స్ రాసుకున్నారు అంటే అవసరం లేని ఎందుకు రాసుకుంటారు ఆ నోట్స్లో వివరాలు ఇప్పుడు ఇది ఎందుకు ఇది ఎందుకు అనేటువంటి అంశాలు వస్తాయి కదా అవన్నీ కూడా రాసుకొచ్చారు ఆ పాత పేపర్లన్నీ కూడా నేను దాగి తీసిన దా నోట్స్లన్నీ పక్కన పెట్టుకుంటే చాలా ఆశ్చర్యం వేసింది కాబట్టి ఈ తర్వాత తినాల్లో ఒక ఆయన కార్తాంకితాభిజ్ఞా అని చెప్పి బిరుదు ఉండేది ప్రతాప్ రాధాకృష్ణమూర్తి గారు అని చెప్పి ఆయన కాలం చేసిన తర్వాత ఆయన లైబ్రరీ మొత్తం నాకు ఇచ్చారు కొంత పార్ట్ అందులో ఆయన ఒక మంచి జ్యోతిషవేత్తగా బయట సమాజంలో పేరున్న ఆయన మంత్రశాస్త్రం మీద వైదిక సాంప్రదాయాల మీద ఆయన చేసినటువంటి కృషి ఆయన రాసుకున్న నోట్సులు నా దగ్గరికి వచ్చాక చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది మంత్రశాస్త్రం వైదికం ధర్మశాస్త్రం అన్నిటితోనూ ముడిపెట్టి అంటే ఒక సిద్ధాంతికి ఇన్ని విషయాల మీద అవగాహన ఉండాలి ఒక ముహూర్త శాస్త్రం మీద రీసెర్చ్ చేసేవాడు అంటే ఒక ముహూర్త శాస్త్రం ఎవరంటే కనీసం నాలుగైదు సంవత్సరాలు కృషి చేస్తే కానీ అవ్వదండి కంటి జీవితాన్ని చదువుతూ ఉండాల్సిందే కానీ కొత్త కొత్త విషయాలు ఎక్కడెక్కడ ఉంటాయి నేను మొదటి నుంచి హస్తానక్షత్రంలో ముహూర్తం చేస్తే గృహప్రవేశం పరహస్తంగతంగత అని చెప్పి ఉంది ఒక పదిహేను గృహాలు చూశాను అవి పరహస్తం అవల అవి అలాగే ఉన్నాయి కర్కాటక లగ్నంలో అత్యవసరంలో గ్రహబలం బాగున్నప్పుడు ముహూర్తం పెట్టారు కర్కాటక లగ్గం పనికిరాదని చెప్పి గ్రంథాల్లో ఉంటుంది అది ఎందుకు పెట్టారు అని రీసెర్చ్ చేసుకుంటూ వచ్చాయి ఇప్పటిదాకా దొరికినాయి వాటికి కూడా రహస్యాలు ఎక్కడ ఏ గ్రంథంలో అంటే ఆ ముహూర్తాన్ని తల ధైర్యంగా పెడుతున్నాడు అంటే ఆయనకి ఏ ఆధారంతో పెట్టాడు ఆయన చెప్పాడు దానికి ఆధారం ఉందయ్యా ఆ పెట్టిన ఒక ఆయన అడిగాయి పదిహేను నక్షత్రాల్లో గృహప్రవేశాల ముహూర్తాలు పెట్టినైనా ఎవరైతే ఉన్నారో ఆయన నేను అడిగా ఏమండి నాకు కూడా చెప్పండి కాస్త అంటే నువ్వు చదువుతున్నావు మంచి లక్షణం ఉంది నేను పాటు చేయిందని నువ్వు వాళ్ళ చదువు దాంట్లో పాయింట్ తీసుకో గ్రంథాలు దొరుకుతున్నాయి ఖచ్చితంగా దొరకకపోతే అప్పుడు చెప్తాను లేనాడు వెతగా వెతగా దొరికింది దొరికిందని చూపించా ఆయనకి ఆనందించాడు అందుకోసం ఇలా చెప్పండి చెప్పంది ఉంది అని అలా కర్కాటక లగ్నం తులాలగ్నంలో గృహప్రవేశ ముహూర్తాలు ఒక పెద్ద సిద్ధాంతం గారు రాస్తే నేను ఎందుకు రాశాడైనా అని చెప్పి ఎంక్వైరీ చేశాను అత్యవసర పరిస్థితుల్లో చెరలగ్నం అయినప్పటికీ కూడా గ్రహ బలం బాగుండే చేసుకోవచ్చు అని కొంతమంది నోటుకు ఏదో వస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు అది శాస్త్రం అంటూ ఉంటారు చిత్తానక్షత్రంలో గృహపురేషం పని కాదండి చిత్తానక్షత్రంలో చౌరం జరుగుతుంది చెప్పి ఉంది అని చెప్పేసి వాళ్ళు ఏదో వాళ్ళకి జరిగిన అనుభవాన్ని శాస్త్రం చెప్పేస్తూ ఉంటారు కానీ గ్రంథస్థంగా ప్రతి చోట కూడా చిత్తానక్షత్రమే చాలా విశేష నక్షత్రాలు చెప్పడం నక్షత్రం శాస్త్రం నోటుకు వచ్చినట్టు మాట్లాడకూడదు ముహూర్త శాస్త్రం చదువుకునేవాడు వైదిక ధర్మాలను కూడా తెలుసుకోవాలి వైదికంలో తిరిగేవాళ్ళు ముహూర్త శాస్త్రం బాగా రీసెర్చ్ చేయాలి ఇది చాలా అవసరం ఇవాళ చాలా చీప్గా అయిపోయింది వాళ్ళ ముహూర్త శాస్త్రం ప్రతి వాడు మాట్లాడేస్తున్నారు తారాబలం చూడడం వస్తే చాలా వెంటనే పంచాంగ పంచాంగుల ముహూర్తం రాశులు పెట్టి వాళ్ళు దాంతో వచ్చేటువంటి ప్రమాదాలు మళ్ళీ వాళ్ళు గమనించరు వీళ్ళేమో పిచ్చివాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి ఆ ముహూర్తం దోషాలు తెలియక అందరినీ అడుగుతుంటారు ఏవి చెప్పిన శాంతి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ప్రజలు చాలా అమాయకంగా ఉన్నారు ప్రజలు చాలా భక్తిగా ఉన్నారు వాళ్ళని మోసం చేయదు ఈ శాస్త్రాన్ని బాగా రీసెర్చ్ చేద్దాం ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి రేపటి రోజున మరొక అంశంతో మనం కలుసుకుందాం స్వస్తి